రాకెట్ రాఘవ ఎలాగోలా బతకాలని హైదరాబాద్ రాలేదు, షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళాలని కూడా రాలేదు, సులభ్ కాంప్లెక్స్ వెళ్ళాలని వచ్చాడు. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ స్టీవ్. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు బరువు తెలియదు చూపించండి అన్న అంటే ఆయన ఏమన్నంటే నువ్వు బతకాలి ఇంకొకరికి ఉపయోగం కలగాలి అని చెప్పేసేసి నా దేవుడు ఈ సులభ్ కాంప్లెక్స్ పెట్టించాడు. నా దేవుడికి ఫోన్ చేసుకోవాలి. దేవుడు గారు, నాగబాబు గారు, మీ దయ వల్ల సులభ్ కాంప్లెక్స్ పెట్టుకున్నాను, చేతిలో మెళ్ళలో బంగారం వేస్తున్నాను. దిస్ ఈజ్ ఓన్లీ సెలబ్రిటీస్ గురు, థ్యాంక్ యూ. అలానే అలానే ఎవరన్నా మీ తరపు పంపించండి, ఫ్రీ వేసేద్దాం. ఎవరు ఎక్కడే తీరే ఎక్కడ అమ్మ, చాలా లేచిన వేసినట్టున్నా రాత్రి సచ్చింది ఇక్కడ. రాత్రి తాళం వేసుకుని వెళ్ళిపోయినా? సరే సరే వెళ్ళు. అమ్మా ఎంత ఘోరం అయిపోయింది రా బాబు. ఎందుకు ఆపాలని చూస్తావేంటి రోషన్ గారు? బయటది అంటే ఇక్కడ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళ ముందు తీస్తే బాగుండదు. ఏం మాట్లాడుతున్నావు? కాదు తీయమన్నది, పైసలు తీయంటున్నా. ఏంటా పైసలు తీసేది? అసలు మా మిత్రులు ఒక ఆయన భోజనం హోటల్ అంటే వచ్చా? ఇది భోజనం హోటల్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? భోజనం హోటల్ అంటే భోజనం హోటల్కి పబ్లిక్ టాయిలెట్ కి నాకు తేడా తెలియదు అనుకుంటున్నావా? ఇదిగో అసలు మా మిత్రులు ఒక ఆయన భోజనం హోటల్ ఉంది, రిబ్బన్ కట్టేయమంటే వచ్చా, కత్తిరించా, ఏదో తిరియాలంటే కాస్త కక్కుర్తి పడ్డా, కంది పొడేసా, నెయ్యి వేసా, పప్పు, ఆవకాయ, దాంతో బంగాళాఖాతంలో అల్పపీడనం, నా పొట్టలో వాయుగుండం, వర్షం, భారీ వర్షాలు. ఈ కథలు నా దగ్గర పైసలు పైసలు ఏంటా మాట్లాడుతావు? అసలు మా హయాంలో ఎన్నో పబ్లిక్ టాయిలెట్ కట్టించా సులభ కాంప్లెక్స్ లో అయితే అడిగిపోన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? అసలు మా సెక్యూరిటీ బయటకు వెళ్ళావాడిని ఆపడానికి నువ్వు ఎవరో అడుగుతున్నా? ఇవన్నీ కాదు, బయట ఒకసారి వెళ్ళవా. బయట ఎవరైతే మనకేమండి దందా అంటే దందానే వసూలు చేస్తా, ఎవరేమో చెప్తారు చూస్తా, తీ బయట. మళ్ళీ బాత్రూమ్ వెళ్దామంటే వీడు అక్కడే కూర్చుండు. ఈరోజు మాత్రం తప్పకుండా వీడికి డబ్బులు లేకుండా బాత్రూమ్ వెళ్ళాలి, అంతే, ఇది ఫిక్స్. వీడికి ఏమి చేయాలి? ఎస్ ఐడియా ఐడియా, ఓం తస్, సూపర్ ఐడియా. దయ్యం పట్టినట్టుంది నీ ఫేస్ సెంటర్, అలా ఉంది నీకు దయ్యం పట్టినట్టుంది, నీకు పట్టిన దయ్యం వదిలేసాను. చూడు వెళ్ళిపోయిండ్రు, బోం పంపిస్తున్నాడు, మాయిపోయిండు మంతనంతో మాయండు. లోపల లేకుండా నీకు అర్థం కావట్లేదు, నీ బాత్రూమ్ లో సైతాన్ ఉంది, ఆ సైతాన్ని వదిలించి వచ్చాను. నా తెలుసు సైతాన్ వదిలించినా ఏం వదిలించినా తెలుసు. రే ఏమీ మాట్లాడుతున్నావు నువ్వు, నీకు కూడా దయ్యం పెట్టినట్టుంది. అవును నీకు దయ్యం పెట్టినట్టుంది, నీకు దయ్యాన్ని చూపించాలి. ఇప్పుడు ఒక మంత్రం చదువుతాను చూడు, ఇలా చూడు. నువ్వు అడుగుతావురా, ఇంకో విషయం చెప్తున్నాను, ఈ బాత్రూమ్ లోకి సైతాన్ పదే పదే వస్తుంటాడు, ఆ సైతాన్ని వదిలించడానికి నేను అప్పుడప్పుడు వస్తుంటాను, నువ్వు నాకేం ఫీజు ఇవ్వలేదు, నేను సైతాన్ని వదిలిస్తాను వెళ్ళిపోతాను. మా దేవుడు చెప్పాడని సులభ కాంప్లెక్స్ పెట్టుకుంటే ప్రతి ఒక్క సెలబ్రిటీస్ వచ్చి అది చెప్పి చెప్పేసి డబ్బులు లేకుండా వెళ్ళిపోతారు. అరే నువ్వు ఎవడో నాకు తెలీదురా, నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పట్టుకో మళ్ళా సంపాదించుకుంటావు, కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొనుక్కుంటావు, కానీ ఈ టైం ఆపుతావా? అరే ఎట్లకు ముందు బీపీ పెంచకు. ఇంత అర్జెంట్ అరే నీకు నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ్మ ఎవరు పుట్టారు? ఏరా
బాత్రూమ్ లో నీళ్ళు లేవంటరా? ఉండవురా. టాయిలెట్ కి వెళ్ళిన వాడికి నీళ్లు పెట్టాలన్న మినిమం కామన్ సెన్స్ లేదురా నీకు? లోపలికి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి పోవాలన్న కామన్ సెన్స్ లేదురా నీకు? నింది కాదురా అమ్మా, అడుక్కుంటే జన్మనిచ్చావు, ఆడుకోవడానికి బాల్ ఇచ్చావు, టీవీలో చూడడానికి రోజా గారిని ఇచ్చావు, పక్కన నాగబాబు గారిని కూడా ఇచ్చావు, అర్జెంట్ అయితే టాయిలెట్ ఇచ్చావు, కానీ నీళ్ళు ఇవ్వకుండా చచ్చావు. అయినా అమ్మా నువ్వు నాకు నచ్చావు రే, నువ్వు చచ్చావు అమ్మా. ఎన్ని కూడా తొందర తీసుకెళ్ళిపోయేవాళ్ళుద్దమ్మా. వామ్మో కలబడితే వదలను రోయ్. ఏంది పరిగెడుతున్నది? నేను మెల్లగా ఎలాగోలా వెళ్ళడానికి రాలేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితోని పోయించడానికి వచ్చాను. అబ్బో నేను రోజు 100 మందితో పోపిస్తున్నా. ఒక్కసారి వెళ్తే జిమ్మ తిరిగి కడుపు ఖాళీ అయిపోను. నువ్వు ఇంత పెద్ద డైలాగ్ చెప్పిన జ్వరాలు కూడా వెళ్ళకుండా దేవుడా. సో జడ్జెస్ మీకు ఎలా అనిపించింది వీల్ పర్ఫార్మెన్స్? రోజా గారు ఏసీలు నాన్ ఏసీ దీంట్లో కూడా సెలబ్రిటీస్ కోసం. సో మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఒకసారి ఏమో మహేష్ బాబు గారు, ఒకసారి ప్రకాష్ రాజ్ గారు, ఒకసారి ఏమో షియాజీ సిండే, అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు సెలబ్రిటీస్. చాలా చక్కగా ఉంది. దేవుడు గారు కామెడీలు చాలా రకాలు ఉంటాయి, ఇది కంపు కామెడీ. కంపు తగ్గితే బాగుంటది సార్. ఓకే గుడ్. నాకు ఇంకా బాధగా ఉంది సార్. ఎందుకు? నేను జడ్జిగా వచ్చానా? నేను కూడా జడ్జిగా వచ్చానా? అంటే చాలా పిచ్చిరా డాన్స్ పెద్ద ఫ్యాన్ రా నేను. అన్నా మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి. రే నేను వెళ్ళిపోతారా ఇంకా? నా వల్ల కాదురా ఇది. భాస్కర్ భాస్కర్ పైమాత ఎందుకు అంత స్లోగా చేసావు? రష్మిత అంత ఫాస్ట్ గా చేసావు? అసలు పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్? నువ్వేనా మార్బులా? చేసేసాడు బాగా చేసేసాడు. ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడని ఏమంటారండి? శివాజీ అంటారు. అర్థం కాలేదండి. షీ అంటే ఇంగ్లీష్, వాజీ అంటే హిందీలో రమ్మని. అదిరిపోలా.